పెరుగుట విరుగుట కొరకే ఏది అతి కాకూడదు ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క ఓట్ల సీట్ల మెజారిటీ ఇవ్వటం అక్కడ ప్రారంభంగా మారింది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎప్పుడు బలంగా ఉండాలి ఢీ కొనాలి ఎవరిని అధికార పార్టీని ఈ రెండింటి మధ్య తేడా కూడా స్వల్పంగానే ఉంటేనే ప్రభుత్వం ఒక గాడిన నడుస్తుంది అంతే తప్ప ఇప్పుడు నిన్న మోడీ గారి స్పీచ్ మనం చూసాం నిన్న మోడీ గారు మాట్లాడతా ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ కూల్చివేతల గురించి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీని వీరు చేస్తే ప్రజలు అది గుర్తు వస్తుంది ఈయన కూల్చేసిన ప్రభుత్వాలు ఎనిమిది తొమ్మిది ఉన్నాయంటారు ఏది ఈ పదేళ్లలో అది మరి బయటకు వస్తుంది కదా కాంగ్రెస్ అవినీతిని గుర్తు చేస్తారు కాంగ్రెస్ అవినీతిని గుర్తు చేస్తే ఇక్కడ రాజకీయ అవినీతి లేకపోవచ్చు ఎక్కడ బీజేపీలో కానీ ఇక్కడ కార్పొరేట్ అవినీతి ఇంకొక భూతంగా మారింది ఎవరో అంబాని అదాని వీళ్ళే మొత్తం దోష పెడుతున్నారు వాళ్ళు అమ్ముతున్నారు వీళ్ళు కొంటున్నారు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోతా కదా ఈ నేపథ్యంలో ఈ డబుల్ గేమ్ నడుస్తుంది అంటే మరి డబల్ గేమ్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది ఎన్డిఏ లక్ష్యాలు పనిచేస్తానని తీసుకువెళ్తాను అని అంటున్నప్పుడు టిడిపి బీజేపీ మళ్ళీ జనసేన ఏంటి అనేది వారు ఎలాగ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటున్నారు టీడీపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా పవన్ కళ్యాణ్ డిసైడ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వైపే అందరి చూపు ఉంది వైసీపీ కూడా కంగారు పడుతోంది ఏంటి మూడు పార్టీలు అలయన్స్ అవుతాయా మూడు పార్టీలు అలయన్స్ అయితే మళ్ళా నేను మరి డిఫెన్స్ లో పడతానా అనే ఒక ఆలోచన అక్కడ కూడా నడుస్తుంది చెప్పండి ఒక పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీ ఎవరు రాజకీయాలను డిసైడ్